మైక్రో సంస్థ నిర్వాకం వల్ల మహిళల ఆత్మహత్యలకు కారణం కావడంతో మైక్రో ఫైనాన్స్ వ్యవస్థను గత రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో మసీదు వీధికి చెందిన కొంతమంది మైక్రో ఫైనాన్స్ లో రుణాలను తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిరుపేదలకు ఈ స్పందన సంస్థ వద్ద తీసుకున్న అప్పు గుదిబండలాగా తయారైంది. ఆత్మకూరిలో అనధికారికంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తూ పేదవారి బతుకులపై ఉక్కుపాదం మోపి ఒత్తిడికి లోను చేసే ప్రక్రియను ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థలు ప్రారంభించాయి. వారు చేసే ఒత్తిడికి ఆగడాలు తట్టుకోలేక పరువు కోసం మరల ఆత్మహత్యలకు పాల్పడే అవకాశాలు ఉన్నట్లు బాధితులు తెలుపుతున్నారు. మైక్రో ఫైనాన్స్ కనికరము చూపించట్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. స్పందనలో 25,000 లోన్ తీసుకుని ఉన్నాను. 2 నెలలు కట్టాం సార్. లాక్డౌన్ కట్టలేకపోతున్నాను. మా మీదకి ఒత్తిడికి వస్తున్నారు సార్. వీరికి కరోనా తర్వాత కట్టానంటే కూడా లేదు, ఎక్కడైనా సావండి, మా డబ్బులు మాకు కట్టండి అంటున్నారు. ఇప్పుడు మాకేం అది చెప్పించండి, చెప్పించండి. మేము మాత్రం ఒక నెల లేదు, ఒక నెల అని కట్టాం అంటున్నారు. వాళ్ళు ఒప్పుకోవటం లేదు. నెల నెలకి కరెక్ట్గా కట్టాలంటున్నారు. మీ డబ్బులకి ఆడిపో సార్, మీ డబ్బులు కట్టేస్తాం. మా పనులు పోవాలన్నా భయపడుతున్నాం మేము. ఇక్కడ ఈ అంత అయిపోగానే మీ డబ్బులకు మీకు కట్టేస్తాం అంటున్నాం. లేదమ్మా, నెల నెలకి కట్టాలని 9 గంటలకి 10 గంటలకి రాత్రి 12 దాకా మా ఇంట్లో ఉండి కూర్చుంటాను అని మా మీదకి వస్తున్నారు సార్. మాకు ఏమైనా న్యాయం చేయండి. 4 మందులు వస్తున్నారు సార్. తలుపు కొడుతున్నారు 8 గంటలకు వచ్చి 9 గంటల నుంచి 10, 10:30 దాకా ఉంటున్నారు. మాకు భయం వేస్తుంది. పిల్లకాయలు ఉన్నారు సార్ ఇంట్లో. లేదు సార్, రేపు పొద్దున మాట్లాడుతున్నాను కూడా ఒప్పుకోవటం లేదు. ఈ విధంగా మాకు వేధిస్తున్నారు వీళ్ళు. 9 గంటలకు వచ్చి కట్టాలమ్మా అని చెప్పారు సార్. లేదు సార్, వచ్చే నెల కడతాను. ఈ నెల లేదు సార్ అంటే, లేదమ్మా రేపు సాయంత్రం వస్తాను, ఆ లోపల డబ్బులు తీసిపెట్టు అని చెప్పారు సార్. సరే సార్ అని నేను మాయన్ పంపించాను సార్. వడ్డీ డబ్బులు తీసుకుని వచ్చి 10 రూపాయలు వడ్డీ తెచ్చాను సార్. దొరకలేదు సార్. మళ్ళీ తర్వాత సార్కి ఫోన్ చేశాను, రండి సార్ అని. ఇప్పుడే మాయన్ వచ్చారు సార్. దొరకలేదని వచ్చారు సార్. వాళ్ళని కూడా